వచనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి పరుగునరండి దైవజనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి ఆహ్వానింతుము దేవుని కుమారుని ఆహ్వానింతుము దేవుని కుమారుని పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును ప్రభుని వాక్యం మధుర మధురం ఆలకించి ధ్యానించుదాం జీవమిచ్చే పరమ వాక్యం మారు మనసు ప్రసాదించును సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో సంపూర్ణ హృదయాలతో పాల్గొన ప్రార్థనలో పరుగున రండి దైవ జనమా ప్రభుని సన్నిధికి వచ్చి చేరుడి సంతసముతో దివ్య పెన్నిధికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వ విభుడైన క్రీస్తు రాజు మహోత్సవాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. ఈనాటి ఈ మహోత్సవ దివ్య బలి పూజ ఈ క్రింద ఉద్దేశముల కోసం అర్పించబడుతూ ఉంది. కడపమేత్రాసనం వీరవల్లి విచారణలో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీ విద్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ మంచిగా రాయాలని, మంచి భవిష్యత్తును దేవుని యొక్క దీవెనలు ఎల్లప్పుడు కలిగి ఉండాలని ఈ పూజను సమర్పిస్తున్న వారు వారి తల్లిదండ్రులు తలారి రత్నం, వాణి స్వర్ణలత, అన్న శ్రీనాథ్. నల్గొండ మిత్రాసనం జడ్చర్ల విచారణలో ఈరోజు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న ఆదూరి బాల దివ్యకు శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు వారి తల్లిదండ్రులు ఇన్నారెడ్డి, ఇన్యాసమ్మ. నల్గొండ మిత్రాసనం సూర్యాపేట విచారణలో పసల బాలస్వామి, సుందరి, సుమిత్ల కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా అవ్వారి దేవశేఖర్ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ మేత్రాసనం నాచారం విచారణలో చిన్నబత్తిని మరియన్న, బాల నక్షత్రం గారి కుటుంబములు దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మంచి ఆయురారోగ్యములను, పిల్లలకు మంచి చదువును, అలాగే అఖిల రాజ ఆకాశ్ల తలంపులు నెరవేరాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ మేత్రాసనం షాపూర్ విచారణలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈ పూజను సమర్పిస్తున్నారు యారం చిన్నపరెడ్డి, చిన్నమ్మ మరియు కుమారుడు ఫ్రాన్సిస్. హైదరాబాద్ మేత్రాసనం సనత్ నగర్ విచారణలో కీర్తిశేషులు నాగూరి శాంసన్, సులోచనమ్మ, బి మోషస్, మార్తమ్మ, సామ్యూయల్, శాంతమ్మ, జోజిరత్నం, డేవిడ్ రాజు, శేఖర్ బాబు వీరలాత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని నాగూరి బాలముని మరియు వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం సెయింట్ పీటర్స్ విచారణలో కీర్తిశేషులు
రాజన్ రఫాయిల్ ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని ఈ పూజను సమర్పిస్తున్నారు భార్య రాజన్ అన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధముగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతల కుటుంబాలన్నీ క్రీస్తు రాజు యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందాలని ఈ పూజలో ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, దైవార్చన క్యాలెండర్ సంవత్సరంలో మనము చివరి వారంలో ఉన్నాము. అందుకే ప్రతి సంవత్సరం తల్లి తిరుసభ ఈ రోజున క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడమని మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. క్రీస్తురాజు మహోత్సవం మనకిచ్చేటటువంటి సందేశం ఏమనగా, మన వ్యక్తిగత జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని, మన యావత్ ప్రపంచాన్ని ప్రభు యొక్క ఆధీనములో, ప్రభు యొక్క ఆధిపత్యములో మనం అర్పించుకోవాలి అని ఈ పండుగ మనకు తెలియపరుస్తూ ఉంది. ఎందుకనగా దర్శన గ్రంథం 5:12 మనం వింటూ ఉన్నాము, చంపబడిన గొర్రెపిల్ల శక్తి కలది, భాగ్యము కలది, జ్ఞానము కలది, బలము, గౌరవము, వైభవము పొందుటకు యోగ్యమైనది అని ప్రభువు గురించి మనం వింటూ ఉన్నాం. మరి మన జీవితంలో అనేక సార్లు మన జీవితం మీద ఆధిపత్యాన్ని ప్రభువుకు కాకుండా ఇతరులకు ఇచ్చినట్లయితే, అటువంటి సమయాలను తలచుకొని ఆ దేవాతి దేవుని యొక్క క్షమాపణను, మన్నింపును యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను, బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించమని ప్రతిమాంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఉన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోక వాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోక వాసులకు సమాధానం. సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, నీ దయనే ఇలలో కోరెద
పరిశుద్ధుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోక వాసులకు సమాధానం సమాధానం జనితైక సుతుడా ఏలినవారా పిత ప్రియ పుత్రుడా సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము లోక పాపములను హరించుటకై ఇలలో విలసిన మా ప్రభువా మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోక వాసులకు సమాధానం సమాధానం ప్రక్కన మహాగణతతో కూర్చున్నవారా మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోక వాసులకు సమాధానం సమాధానం ఉన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసు క్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో ఉండువారా ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వరా, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటిని పునరుద్ధరింప చిత్తగించితివి. మానవ జాతి అంతయు పాపదాస్యము నుండి విముక్తి పొంది మహావైభవము గల నీ సేవకు అంకితమగునట్లు నిత్యము నీ స్తుతిగానము చేయునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నా గొర్రెలారా, నేను మీలో ప్రతి దానికి తీర్పు తీర్తును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము వచనములు 11, 12 మరియు 15 నుండి 17 వరకు. ప్రభువునైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకెదను, వానిని గూర్చి జాగ్రత్త పడేదను, కాపరి చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదరై తావుల నుండి వానిని మరలా తోల్కొని వత్తును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపిందును. ఇది ప్రభునైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును, గాయపడిన వానికి కట్టుకట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును, క్రొవ్వి బలముగానున్న వానిని నాశనము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. నా గొర్రెలారా, ప్రభువునైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతిదానికి తీర్పు తీర్తును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నా కాపరి, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయు లేదు, ఇక ఏ కొదువయు లేదు. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. అందరూ ప్రభువే నా కాపరి, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయు లేదు, ఇక ఏ కొదువయు లేదు. శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. అందరూ ప్రభువే నా కాపరి, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయు లేదు, ఇక ఏ కొదువయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ ప్రభువే నా కాపరి, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయు లేదు, ఇక ఏ కొదువయు లేదు. నేను జీవించిన నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నా కాపరి, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదువయు లేదు, ఇక ఏ కొదువయు లేదు. రెండవ పట్టణము. పునీత పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు మరియు 28వ వచనము. సహోదరులారా, మరణమును నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఏలైనా ఒక మనిషిని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనిషిని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులనందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలేను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఏలైనా దేవుడు సమస్తమును
ఆయన పాదముల క్రింద ఉంచెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. సమస్తమును అనగా దేవుడు మినహా సమస్తమును ఆయనయే క్రీస్తు పాదముల క్రింద ఉంచెనన్నది సుస్పష్టము. కానీ సమస్తమును క్రీస్తు పాలనకు లోను గావించిన తరువాత కుమారుడగు ఆయనయే సమస్తమును తనకు లోబరచిన దేవునకు తనను తాను లోబరుచుకును. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కే మనిషై పుట్టెను. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. జీవమిచ్చును వాక్కు జీవమిచ్చును, ఎల్లప్పుడూ యేసు జీవించును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మత్తయి సువార్త 25:31-46 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువార్త 25:31-46 వరకు. యేసు తన శిష్యులతో, మనుష్య కుమారుడు సమస్త దూతుల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కనున్న వారితో, నా తండ్రి చే దీవించబడిన వారలారా, రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకొనుడు. ఏలయన, నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలోనున్న నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పిక కొని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండుట చూచి వస్త్రములనిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఎండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన, ఈ నా సహోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలయనా, నేను ఆకలి కొనియుంటిని మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొనియుంటిని దాహము తీర్చలేదు, పరదేశినయుంటిని నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడినయుంటిని నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినయుంటిని నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొనియుండుట, దప్పిక కొనియుండుట, పరదేశివయుండుట, వస్త్రహీనుడివయుండుట, రోగివయుండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి
పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్తల్పులలో ఒకనికైనను మీరు ఇవి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడారా, క్రీస్తురాజు మహోత్సవము 1925 సంవత్సరములో 11వ భక్తినాథ పోపు గారు యావత్ తిరుసభలో ఈ పండుగను ప్రవేశపెట్టారు. అయితే ఆ సమయములో ప్రపంచాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ తరువాత రష్యా దేశములో కమ్యూనిజం ఎక్కువైపోయి దేవుడు లేడు ఇక మనిషే రాజు అన్నటువంటి భావన ఆ దేశములో అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ దేశములోనే కాదు, ప్రపంచమంతా కూడా ప్రజలలో దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోయి దేవుని యొక్క స్థానములో మనుషులను లేవనెత్తడం జరుగుతూ ఉంది. ఇది గమనించినటువంటి పరిశుద్ధ పోపు గారు, మనుషులకు మనిషి రాజుగా తగడు, ఎందుకంటే ఆయన కూడా మనిషే. అందుకే యేసు ప్రభు మాత్రమే సమస్త లోకానికి రాజాది రాజు అని తిరుసభలో ప్రకటించి ఈ పండుగను మొదలుపెట్టారు. అయితే మనం ప్రపంచాన్ని గమనించినట్లయితే రాజులు 3 రకాలుగా ఉంటారు. ఎవరైనా రాజు కావాలి అంటే 3 రకాలుగా సాధ్యమవుతుంది. అది మొట్టమొదటి రకం వంశపారంపర్యం, అనగా తండ్రి రాజైతే ఆ తండ్రి తరువాత ఆయన శకం ముగిసిన తరువాత మామూలుగా కొడుకు రాజుగా ప్రతిష్ఠించబడతాడు, ఆ కొడుకు తర్వాత మళ్ళీ మనవడు. ఈ విధముగా వంశ పారంపర్యంగా కొంతమంది రాజులుగా ఉండొచ్చు. ఇక 2వ రకమైనటువంటి రాజు ఎట్లా ఎన్నుకొనబడతాడు అనగా, ప్రజలందరి చేత ప్రజాప్రతినిధుల చేత ఎన్నిక కాబడతాడు. ఇది 2వ రకమైనటువంటి రాజు, రాజును ప్రజలు ఎన్నుకోవటం. ఇది 2వ రకం. ఇక 3వ రకానికి చెందినటువంటి రాజు ఏమనగా, నియమించబడటం. ఉదాహరణకు ఒక దేశం వేరొక దేశం అధికారంలో చెప్పు చేతల్లో ఉన్నప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి రాజు ఈ దేశం కోసం కూడా ఒక వ్యక్తిని ఎన్నిక చేస్తాడు, నియమిస్తాడు. ఈ విధముగా 3 రకాలుగా ఈ లోకంలో రాజులను మనం చూస్తాం. వంశపారంపర్యంగా, ఆ తర్వాత ఎన్నిక కాబడటం ప్రజల చేత, 3 వేరే రాజు చేత నియమించబడటం. మరి యేసు ప్రభువుని మనం రాజుగా కొలుస్తున్నప్పుడు ఆయన ఈ 3 దేనికైనా చెందినటువంటి వాడా? వంశపారంపర్యంగా ఆయన రాజా కాదు. జోజప్ప గారు రాజు కాదు, ఆయన ఒక వడ్రంగి. లేదా ప్రజలందరూ ఈయన మాకు రాజు కావాలి అని ఎన్నిక చేసుకున్నారా? ఈయన్ని చేసుకోలేదు. ఎన్నిక చేసుకోపోగా వీరిని సిలువ వేయుడు అని ప్రజల చేత ఖండించబడ్డాడు యేసు ప్రభు. కాబట్టి ఈయన 2వ కోవకు చెందినటువంటి రాజు కూడా కాదు. మరి 3వ కోవ చెందినటువంటి రాజు నియమించబడటం. ఎవరి చేతనన్నా యేసు ప్రభు రాజుగా నియమించబడ్డాడా? అది కూడా కాదు. మరి ప్రపంచంలో 3 రకాల రాజులే ఉన్నప్పుడు మరి ఈ 3 ఏ రకము కూడా యేసు ప్రభువుకి వర్తించకుండా ఉన్నప్పుడు మరి యేసు ప్రభు ఎటువంటి రాజు? ఆయన ఎట్లా రాజవుతాడు అని మనం ఒక ప్రశ్న వేసినట్లయితే బైబిల్ గ్రంథం మనకి సమాధానం చెప్తూ ఉంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనములో 3 జ్ఞానులు లేదా 3 రాజులు యేసు ప్రభు కోసం హెరోదు రాజు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని అనగా, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా? అంటే పుట్టుకతోనే యేసు ప్రభు రాజు. ఈ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది, మామూలుగా ఈ లోకములో ఉండేటటువంటి 3 రకాలకు చెందినటువంటి రాజు కాదు ఆయన. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని ఆ జ్ఞానుల ప్రశ్నలో
యేసు ప్రభు ఈ మూడు కోవలకు చెందినవాడు కాదు, వంశపారంపర్యంగా కాదు, ఎన్నిక కాబడలేదు, నియమించబడలేదు, కానీ ఆయన పుట్టుకతోనే రాజు, యూదుల రాజుగా జన్మించాడు. ఆయన పుట్టుక ముందే తండ్రి దేవుని చేత లోక రక్షణ కోసం ఆయన రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు. అందుకే ముగ్గురు రాజులు అడిగారు, యూదుల రాజుగా జన్మించాడు ఆయన ఎక్కడా అని అడిగారు. ఒక్క యేసు ప్రభు విషయంలో మాత్రమే ఇది జరిగింది. పుట్టటంతోనే ఆయన రాజుగా పుట్టాడు. అయితే ఆయన రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు. నీవు రాజువా అని పిలాతు అడిగినప్పుడు, నేను రాజునే కానీ నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు. నా రాజ్యమే గనక ఈ లోకానికి సంబంధించినదైతే నీ చెప్పు చేతల్లో నన్ను బందీగా చేయటానికి నీకు హక్కు ఉండేది కాదు. కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని చెప్పారు. అందుకే మరికొద్ది క్షణాల్లో, మరికొద్ది నిమిషాల్లో స్తుతి గీతంలో మనం పూజలో వింటున్నాం. యేసు ప్రభు యొక్క రాజ్యము ఎలాంటిది అనగా, అది ప్రేమతో నిండినటువంటిది, సేవాభావము కలిగినటువంటిది. ఈ లోకములో రాజులందరూ సేవ చేసుకోవటానికి తహతహలాడుతుంటారు, కానీ మన రాజాదిరాజు మాత్రం తన సొంత శిష్యుల పాదాలు కడిగాడు. సేవాభూరితమైనది యేసు ప్రభు యొక్క రాజ్యము. అందుకే ఆయన రాజాది రాజు. అయితే యేసు ప్రభువుకు ఒక విశిష్టత ఉంది. బైబిల్ గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన బీఈడి చేయలేదు. ఈరోజు అందరూ బీఈడి చేస్తున్నారు. బీఈడి చేస్తేనే టీచర్గా నియమించబడతారు. ఆయన ఈ విద్యా బోధన కోసం ఏ చదువు చదవలేదు. కానీ బైబిల్ గ్రంథంలో సుమారు 60 సార్లు ప్రజలు ఆయన్ని పిలిచారు, బోధకుడా అని పిలిచారు. కానీ ఆయన డాక్టర్గా MBBS చదవలేదు. కానీ బైబిల్ గ్రంథములో పరమవైద్యుడిగా పిలువబడ్డాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, కానీ నేటికి కూడా జీవిస్తూనే ఉన్నాడు. ఆయన ఎవరిని సేవకులుగా చూడలేదు, కానీ అందరి చేత గురువా అని పిలుచుకొనబడ్డాడు. కత్తి పట్టి ఎవరి మీద యుద్ధము చేయలేదు, కానీ చక్రవర్తులందరికంటే ఈయన తరతరాల నుండి ఇహ పరములలో శక్తివంతమైనటువంటి రాజాదిరాజుగా పిలువబడ్డాడు. అది ఎలా సాధ్యమవుతుంది? అదే యేసు ప్రభు యొక్క విశిష్టత. అందుకే మనందరం కూడా మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసుకోవాలి. 5వ శతాబ్దములో ఒక పునీతుడుండేవాడు, పునీత పోలికార్పని. ఆ సమయంలో యేసు ప్రభువుని ఆరాధించటం నిషేధించబడింది. ఈ పోలికార్ప్ అనేటటువంటి వృద్ధ బిషప్ గారు 80-85 సంవత్సరాల వయసులో ఈయన పట్టి బంధించి తీసుకొని వచ్చి, నీవు గనక యేసు ప్రభువుని రాజుగా పిలిచినట్లయితే నీకివ్వబడినటువంటి ఈ రోమన్ రాజుని కాదని, యేసు ప్రభువుని నీవు రాజుగా పిలిచినట్లయితే ఇప్పుడే చంపివేస్తాం, కాబట్టి యేసు ప్రభువుకి నీవు వ్యతిరేకముగా పనిచేయి అని ఈ 85 సంవత్సరాల వృద్ధుడైనటువంటి బిషప్ గారిని అన్నప్పుడు, ఆయన ఏం సమాధానమిచ్చాడంటే, 85 సంవత్సరాల నుంచి నా రాజు నన్ను ఏ రోజు మోసం చేయలేదు, అటువంటి ఆయనని నేనెలా మోసం చేస్తాను అని తిరుగు ప్రశ్నించాడు. అప్పుడు, నీకు ఆఖరిసారి చెప్తూ ఉన్నాం, నీవు గనక ఇప్పుడు యేసు ప్రభువుని తిరస్కరించకపోతే, ఖండించకపోతే నీ రాజుగా మండుతున్నటువంటి నూనెలో మంటలో వేసి కాలుస్తాం అని చెప్పినప్పుడు ఆయన సమాధానం, నన్ను దహించేటటువంటి ఈ మంట కొద్ది క్షణాలే, అయిపోతుంది, నా ప్రాణం పోతుంది, కానీ నిత్య నరకాగ్ని అనేది ఒకటి ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ నరకాగ్నితో పోలిస్తే నేను దీనిని సంతోషముగా స్వీకరిస్తాను అని చెప్పి, ప్రభువే రాజు అని చివరిగా పలికి ఆ వృద్ధ బిషప్ గారు తన ప్రాణాలను అర్పించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయాలలో క్రీస్తు ప్రభువుని రాజుగా మనం తీసుకోవాలి. అయితే ఈ రోజున మనకున్నటువంటి డబ్బు, మనకున్నటువంటి సంపద, మనకున్నటువంటి ఉద్యోగం, మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా నీకు దేవుడు అవసరము లేదు, డబ్బుంటే చాలు నీవు రాజుగా బ్రతకవచ్చు, నీకు నీవే రాజు అని మనలో అహంకారాన్ని తీసుకొస్తూ ఉన్నాయి.
అయితే దేవుని ముందు మనిషి ఎవరండి? మట్టి మనిషి అంతే. పూ అని ఊత్తే మనం గాల్లో తేలిపోతాం, మన ప్రాణం కలిసిపోతుంది గాల్లో. ఆస్ట్రియా దేశంలో ఒక ఆచారం ఉంది, ఇప్పటికీ కూడా, గత 4 సంవత్సరాల క్రితం కూడా ఈ ఆచారం జరిగింది. ఏమిటి అనగా, ఆస్ట్రియా దేశాన్ని పరిపాలించేటటువంటి రాజు మరణించినట్లయితే ఆ మరణించిన మృతదేహాన్ని మన క్యాథలిక్ చర్చి ఒక మఠం దగ్గరికి తీసుకొని వస్తారు. ఈ మృతదేహం తీసుకొని వచ్చినప్పుడు ఈ మఠం దేవాలయం యొక్క పెద్ద తలుపులన్నీ మూసివేయబడతాయి. ఆ శవం మోసుకొచ్చిన వాళ్ళు అందరూ సైనికులు కూడా బయట ఉంటారు, ఈ మఠాధిపతి గురువు లోపల ఉంటాడు తలుపేసుకొని. బయట నుంచి శవాన్ని మోసుకొచ్చినటువంటి వీళ్ళు 3 సార్లు తలుపు తడతారు. అప్పుడు లోపల నుంచి ఈ మఠాధిపతి, దేవాలయములోకి రావాలి అని అడుగుతున్నది ఎవరు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, సర్వదేశాలకు రాజు, మన దేశాన్ని రాష్ట్రానికి అధిపతి, సమస్త ప్రజల అధినాయకుడు, అందరి మీద పెత్తనం ఉన్నటువంటి ఫలానా రాజు అని మరణించినటువంటి ఆయన పేరు చెప్తాడు. అప్పుడు లోపల నుంచి మఠాధిపతి ఏం చెప్తాడంటే, అవునా, అలా అయితే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. మళ్ళీ 3 సార్లు తలుపు దడతారు. లోపలికి రావాలని ఆశపడుతున్నది ఎవరు అని 2వసారి మఠాధిపతి లోపల నుంచి అడుగుతాడు. అప్పుడు ఈ రాజుకున్నటువంటి తెలివితేటలు, విద్యాబుద్ధులు, ఆస్తిపాస్తులు అన్నీ చెప్పి ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వ్యక్తి దేవాలయంలోకి రావాలని ఆశపడుతున్నాడు అంటే, అవునా, అలా అయితే ఆయనెవరో నాకు తెలియదు అని 2వసారి తిరస్కరిస్తాడు మఠాధిపతి. మళ్ళీ 3వసారి తలుపు దడతారు. అప్పుడు మఠాధిపతి అడుగుతాడు, దేవాలయంలో దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతున్నది ఎవరు అని లోపల నుంచి పెద్ద స్వరముతో అడగా, ఒక మట్టి మనిషి, ఒక బలహీనుడు, పాపాత్ముడు, ఏమీ లేనటువంటి వాడు దేవాలయంలోకి రావాలనుకుంటున్నాడు అని చెప్పగానే అప్పుడు దేవాలయ తలుపులు తెరచబడతాయి. ఆ రాజుకి అప్పుడు భూస్థాపితం ఇవ్వబడుతూ ఉంది. ఎంతో అర్థవంతమైనటువంటి సన్నివేశం. ఏ రాజు మరణించినా కూడా ఆ దేశంలో ఈ సాంప్రదాయం ఉంది. చివరిగా 2011 సంవత్సరంలో కూడా ఒట్టో వ్యాన్ హార్న్బర్గ్ అనేటటువంటి రాజు మరణించినప్పుడు కూడా ఇదే సాంప్రదాయం, అనగా దేవుని ముందు అందరం కూడా మట్టివారమే. దేవుని ముందు మన ఆస్తిపాస్తులు కానీ, అధికారము కానీ, పెత్తనము కానీ ఏది పనిచేయదు. ఎందుకనగా ఆయనే సర్వాధిపతి అని ఈరోజు మనం గ్రహిస్తూ మన జీవితాలను ప్రభువుకు అర్పించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారములోనై పాటుపడి శిలువ మీద పొట్లపడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధిత ప్రయోజకులను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను మన రాజాదిరాజు చక్రవర్తి విశ్వ విభుని ముందు అర్పించుదాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను ఆశీర్వదించండి. ఈ లోకములో నీ రాజ్యము స్థాపించాలని, నీ వాక్కు అనేటటువంటి వెలుగును వెలిగించాలని ప్రయత్నిస్తున్నటువంటి పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను హేరాళముగా దీవించి క్రీస్తు రాజ్యము మా దేశములో, మా ప్రపంచంలో వచ్చినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి. ముఖ్యంగా ఈ రోజున, ఈ ఆదివారం రోజున
వరంగల్ మేత్రాశ్రమంలోని సుమారు 10 విచారణలలో మేము చేపట్టబోయేటటువంటి ప్రమోషన్స్ను దీవించి ఈ విచారణలో ఉన్నటువంటి బిడ్డలందరూ సువార్త సుగంధాన్ని దివ్యవాణి ఛానల్ ద్వారా వెదజల్లటం కోసం ఉదారముగా దివ్యవాణికి విరాళాలను ఇచ్చే మనస్సునివ్వమని ఇప్పటి వరకు సహాయపడుతున్న దాతల కుటుంబాలను క్రీస్తు రాజు యొక్క శాంతిచే సంతోషముచే నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాదుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. ప్రీత్వైక దేవునికి తనువు మనసు అంకితం. ప్రీత్వైక దేవునికి తనువు మనసు అంకితం. హృదయపూర్వకర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. వేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. ఆవేలుని మనసు కలిగి అర్పింతుము కానుకలు. అబ్రాముని భక్తి కలిగి చెల్లింతును కృతజ్ఞతలు. అబ్రాముని భక్తి కలిగి చెల్లింతుము కృతజ్ఞతలు. ఈ దివ్య పూజలు అర్పింతును నాదురుగయం. ఈ దివ్య పూజలు అర్పింతును నాదురుగయం. హృదయపూర్వక అర్పణం ఇది ఆత్మీయ సమర్పణం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పూజాబలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ప్రార్థించుదాము. ప్రేమగలవు సర్వేశ్వరా, మాకు నీతోనూ మా సహోదరి సహోదరులతోనూ గల సఖ్యతకు గురుతుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత
తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్యయాజకునిగను సమస్త సృష్టికి రాజుగను అభిషేకించితివి. అతడు సిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణత్యాగము ద్వారా మానవ జాతిని రక్షించెను. సర్వశక్తిమంతుడవు తన తండ్రియునైన నీకు విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిదియే, పవిత్రమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున దూతలతో అతిదూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములతో ఏకీభవించి నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. హోసానా హోసానా హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. వారి నామమున పెంచేసెడివారు ఆశీర్వదింపబడిన వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు
అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటను వ్యాపించిన నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. నీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ఛానల్ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్న తెలుగు పరిశుద్ధ మరియమ్మతోనూ, పునీత పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందున్నడి మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా వద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలయనా, నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన
ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపకయ్యి మీ బిడ్డల విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము వీరికి వీరి కుటుంబములకు నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవము మనలను కాపాడునుగాక. ఆమేన్. రాజాది రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా, ఓ క్రీస్తు రాజాది రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయక ఆహారముతో మేము సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు ఆనందించి అంగీకరించు మేము. అతని సువార్తానుసారము జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించునట్లు మాకు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తురాజు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. రాజు యేసు జెండ కింద సేవకు